ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాళ్టి తారీఖు 21 జులై 2023. ఇవాళ వరదాత తండ్రి మనల్ని సర్వ చింతల నుంచి ముక్తి చేసేటువంటి వరదానం ఇస్తున్నారు. సర్వశక్తివంతునికి సాథీగా అయ్యి అందరి పట్ల శుభ భావన ఉంచే చింతన లేక చింతాముక్తు భవ. సర్వశక్తివంతునికి సాథీగా అయ్యి అందరి పట్ల శుభభావన ఉంచే చింతన లేక చింతాముక్తు భవ. చాలామంది పిల్లలు ఫలానా వారి జబ్బు బాగవ్వాలి, కొడుకు లేక భర్త జ్ఞానంలోకి రావాలి, వ్యాపారం బాగా జరగాలి అని చింతన చేస్తారు. ఈ భావన అయితే మంచిదే, కానీ స్వయం మీరు తేలికగా ఉండి తండ్రి నుండి శక్తి తీసుకున్నప్పుడే ఇటువంటి మీ కోరికలు పూర్తవుతాయి. బాబా చూడండి, వాళ్ళు మురళీలో ఎంత పెద్ద రహస్యం చెప్తున్నారో. ఏదో బాబాకు మేము అమృతవేళ్ళలో చెప్పేశాము, నుమాషాంలో చెప్పేశాము, బాబా మధుబన్ వెళ్ళినప్పుడు బాబాకు లెటర్ రాసి వచ్చేసాము. ఇది సరిపోదు, కానీ మనం మన వైపు నుంచి ఏం పురుషార్థం చేయాలట? మనం కోరిక అయితే మనది బాగానే ఉంది, భావన బాగానే ఉంది, కానీ దాని యొక్క టెన్షన్లోకి మనం వచ్చేయకూడదు. మనం ముందు ఫ్రీగా ఉండాలి, తేలికగా ఉండి బాబా నుంచి శక్తి తీసుకున్నప్పుడే ఇలాంటి కోరికలు పూర్తవుతాయి. దీనికోసం మీ బుద్ధి అనే పాత్ర ఖాళీగా ఉండాలి. అందరి కళ్యాణము కావాలనుకుంటే స్వయం శక్తి రూపంగా అయ్యి సర్వశక్తివంతునికి సాథీగా అయ్యి శుభభావన ఉంచుకుని నడవండి. ఒకవైపు ఇలా అనుకుంటాం, ఇంకోవైపు వీళ్ళేం మారుతారు, వీళ్ళకేం జ్ఞానం అర్థమవుతుంది, వీళ్ళకేంటి అని అలాగ మళ్ళీ ఉండకూడదు. రెండు చేయమంటున్నారు బాబా. ఏంటి, మనం సర్వశక్తివంతులుగా అయ్యి సర్వశక్తివంతుడైన బాబాను తోడుగా పెట్టుకోవడం ఒక స్టెప్. రెండో స్టెప్ ఏంటి, శుభభావన ఉంచుకోవడం. అంతే తప్ప యోగంలో వాళ్ళ మీద శుభభావన ఉంచుకుని యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ మన భావన మారిపోకూడదు. కాబట్టి బాబా తోడుగా మనం శక్తివంతంగా అయ్యి శుభభావన పెట్టుకున్నప్పుడే పరివర్తన జరుగుతుంది. చింతన లేక చింతాముక్తులుగా అవ్వండి, బంధనలోకి చిక్కుకోకండి. బంధనలో ఉందని ఎలా తెలుస్తుంది? యోగానికి అందు కూర్చుని ఇదే యోగం చేస్తూ ఉంటాం. మా ఆయన మారిపోవాలి, నా కొడుకు మారిపోవాలి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, నా జబ్బు తగ్గిపోవాలి, కాళ్ళు నొప్పులు తగ్గిపోవాలి, ఇలాగే మనం ప్రార్థనే చేస్తూ ఉంటాం. ఇంకప్పుడు అది యోగం కింద అవ్వదు కదా. కాబట్టి బాబాకు ఒకసారి చెప్తే మనం మాటి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సర్వశక్తివంతుడు, ఏ టైంకి ఏం చేయాలో అది ఆ టైం కరెక్ట్గా ఆయన చేసేస్తారు. కానీ ఈ లోపల మనం మన శుభభావన వదలకూడదు, బాబా యొక్క తోడుని వదలకూడదు. స్లోగన్, ఎవరైతే ప్రశ్నలకు దూరంగా ఉంటారో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ఎవరైతే ప్రశ్నలకు దూరంగా ఉంటారో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అవ్యక్త ప్రేరణ, ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారే నవ నిర్మాణము చేయగలరు. శుభభావన మరియు శుభకామన యొక్క బీజమే నిమిత్త భావము మరియు నిర్మాణ భావము. వారు హద్దు యొక్క గౌరవం కోరుకోరు, నిర్మాణులుగా ఉంటారు. అసభ్యతకు గుర్తు మొండితనము మరియు సభ్యతకు గుర్తు నిర్మాణత. చూడండి బాబాయ్ వాళ్ళ మొండితనం కూడా అసభ్యత అంటున్నారు. మనం మర్యాద పురుషోత్తములుగా అయ్యే ఆత్మల్లో ఇంత పిసరు కూడా అసభ్యత ఉండకూడదు. కాబట్టి మొండితనము, జిద్దు చేయడం కూడా అసభ్యత. నిర్మాణులుగా అయ్యి సభ్యతాపూర్వకమైన వ్యవహారము చేయడమే సభ్యత మరియు సత్యత. కాబట్టి మనము సత్యంగా ఉండాలి, కానీ దాంతోపాటు మనకి సభ్యత కూడా ఉండాలి. ఇది ఇవాళ్టి వరదానం, స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.